శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ను మూడు సున్నాతో క్లీన్ స్విప్ చేసిన భారత జట్టు టెస్టు మ్యాచ్లకు సిద్ధమైంది రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ రేపు నాలుగవ తేదీ నుంచి మోహలీలో ప్రారంభమవుతుంది ఈ టెస్టు సిరీస్ లో భారత జట్టు తన పటిష్ట రికార్డును నిలబెట్టుకునేందుకు శ్రీలంకతో తలబడబోతుంది ఇప్పటి వరకు భారత మైదానంలో టీమిండియా శ్రీలంక మధ్య ఇరవై టెస్టు మ్యాచ్లు జరగగా అందులో పదకొండు మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది మిగిలిన తొమ్మిది మ్యాచ్లు డ్రా అయ్యాయి అంటే ఇప్పటి వరకు భారత్ లో భారత జట్టుపై శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు దీంతో శ్రీలంకపై టీమిండియా జట్టు ప్రస్తుతం కూడా పటిష్ట కనిపిస్తుంది ఇరు దేశాల మధ్య మొత్తం నలభై నాలుగు మ్యాచ్లు జరగగా అందులో భారత్ ఇరవై మ్యాచ్లు శ్రీలంక ఏడు మ్యాచ్లు గెలిచింది మొత్తం పదిహేడు మ్యాచ్లు డ్రా అవగా ప్రస్తుత సిరీస్ లో కూడా భారత్ పైచేయిగా కనిపిస్తుంది శ్రీలంకతో పోలిస్తే టెస్టు లో భారత జట్టు చాలా బలంగా ఉంది టీమిండియాలో యువ ఆటగాళ్లు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికలతో బలంగా ఉన్న జట్టు ఈ మ్యాచ్ లో భారత్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్లీన్ స్వైప్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక మొహలీలో జరిగే టెస్టు విరాట్ కోహ్లీ కెరియర్ లో వందవ టెస్టు మ్యాచ్ కాగా విరాట్ కోహ్లీ తన టెస్టు ను చిరస్మణీయ టెస్టు గా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు జోరుగా ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువసేపు ప్రాక్టీస్ సేషన్లోనే పాల్గొంటూ కఠోరంగా శ్రమిస్తున్నాడు చాలా కాలంగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ ఈ వందవ టెస్టులో సెంచరీ సాధించే అవకాశం ఉందని అంటున్నారు